రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ప్రజల్లో అనేక రకాలైనటువంటి భయాందోళనలు, వాటితోటి పాటు ప్రత్యేక రాష్ట్రం గురించినటువంటి ఆకాంక్షలు, సమైక్యంగా ఉండాలి అనేటువంటి భావన అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రాంతాలుగా విడిపోయినా కూడా తెలుగు వాళ్ళందరూ ఒకే భాష, ఒకే మూలాలు అనేటువంటి లక్ష్యంతో మనసులు కలిసి ఉండడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ రాజకీయ పార్టీ, లేకపోతే ఏ వర్గం, ఏ ఉద్యమం ఏ అధికారాన్ని సాధిస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, రెండు రాష్ట్రాలు విడిపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండు చోట్ల, ఇలాంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇరు ప్రాంతాల ప్రజలు ఒకే భాష, ఒకే తల్లి బిడ్డలం అని కలిసి ఉండే విధంగా, ఇరు ప్రాంతాలకి సమన్వయం జరిగే విధంగా, రాష్ట్ర విభజన జరిగినా రాష్ట్రం సమైక్యంగా ఉన్నా కూడా ఎవరు వీలైనంత వరకు అత్యధిక శాతం మంది ప్రజలు సంతృప్తి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు, వివిధ రకాలైనటువంటి ప్రజావేదికలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి వైఖరిని అందరూ అవలంబించాలి. అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు, సమైక్య ఉద్యమకారులు కూడా ప్రజల ఆస్తులకి కానీ, ప్రజా జీవనానికి కానీ ఇబ్బంది వాటిల్లకుండా, చట్టాలని తమ చేతుల్లోకి తీసుకోకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తే, వారి ఆకాంక్షని ప్రభుత్వాలకి తెలియజేస్తే బాగుంటుందని నా నమ్మకం. ధన్యవాదాలు.